రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లకు వెళ్లనున్న ఆయన డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను డయేరియా బాధితులు పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు జగన్. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇక డయేరియా బారిన పడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు సైతం పరామర్శిస్తారు వైఎస్ జగన్. విజయనగరం జిల్లా పర్యటన ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు జగన్. రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించున్నారు. ఇక గుర్లకు వెళ్లబోతున్నారు ఆయన. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గుర్లకు డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను డయేరియా బాధితులు పరామర్శించబోతున్నారు. ఇక షెడ్యూల్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయనగరం జిల్లా లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నెల్లిమర్ల సమీపంలోని దత్తా ఎస్టేట్స్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుండ్ల వెళ్లి డయేరియా బాధితులను అయితే ఆయన పరామర్శించడం జరుగుతోంది. ఏదైతే జగన్ రాక సందర్భంగా మొత్తం మీద వైసీపీ నేతలు అయితే భారీ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ముందుగా అంటే ఎక్కడికైతే అక్కడ చేరుకున్న తర్వాత డయేరియా బాధితులతో ఆయన మాట్లాడతారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే ఈ గుర్ల మండలంలో డయేరియా ప్రబలిన అంశాన్ని కొద్ది రోజులుగా వైసీపీ రాజకీయం చేస్తోందంటూ టీడీపీ అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తోంది. ఏదైతే వేరువేరు కారణాలతో మృతి చెందిన వారికి డయేరియా ఆపాదించి డయేరియా వచ్చిందంటూ దాదాపుగా 11 మంది మృత్యువాత పడ్డారంటూ ఆరోపిస్తుందంటూ టీడీపీ వైసీపీ పై విమర్శలు అయితే చేస్తోంది. ఏదైతే జగన్ కూడా అదే దారిలో వెళ్తున్నారంటే, అంటే నిన్న పర్యటన అవ్వచ్చు, ఈ రోజు విజయనగరం పర్యటన అవ్వచ్చు, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మాత్రమే ఆయన పర్యటన చేస్తున్నారు అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని విమర్శించేందుకే ఏకంగా ఈ రోజు కూడా గుర్లా గ్రామానికి వెళ్ళి ఆయన బాధితులను పరామర్శించడం అన్న దానిపైన విమర్శలు అయితే చేస్తోంది టీడీపీ నేతలు కానీ టీడీపీ ప్రభుత్వం కానీ. అయితే మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఒక్కరు మాత్రమే డయేరియాతో మృతి చెందినట్లుగా స్పష్టమైతే చేస్తోంది. ఏదైతే వైసీపీకి సంబంధించి వైసీపీ నాయకులు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎవరైతే టీడీపీ నాయకులు అయితే తిప్పికొడుతున్నారు. కేవలం ఒకరు మృతి చెందినా దాన్ని 11 మంది మృతి చెందారనంటూ ప్రచారం చేస్తోంది వైసీపీ అంటూ మండిపడుతోంది. టీడీపీ నాయకులు కానీ టీడీపీ నేతలు కానీ మండిపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో ఏదో జరిగిపోతుంది,
ప్రభుత్వం దీనికి కారణమంటూ తమపై బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు నేతలు అయితే మండిపడుతున్నారు వైసీపీ పార్టీ పైన. ఈ రోజు ఏదైతే విజయనగరంలో ఏదైతే పర్యటన జగన్ చేస్తున్న పర్యటన ఏదైతే ఉందో దీనిపైనే ఇప్పుడు మొత్తం మీద అయితే చర్చ నడుస్తోంది. టీడీపీ నాయకులు అవ్వచ్చు, టీడీపీ నేతలు అవ్వచ్చు విమర్శలు అయితే చేస్తున్నారు. దీనికి ప్రతిగా కూడా వైసీపీ నేతలు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఏదైతే మామూలు ఇక్కడ ఈ డయరే ఎందుకు ప్రబలింది అన్న దానిపైన ప్రత్యేకంగా ఒక పక్క ఫోకస్ చేస్తున్న అధికారులు దానిపైన కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా తమ ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లుతోందంటూ టీడీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మరోవైపు ఏదైతే జిల్లాలో ఏదైతే డయరియా అయితే కొంత ఇబ్బంది కలగజేస్తోంది, అనేక గ్రామాల్లో అయితే పారిశుద్ధ్యం పడగేసింది, మొత్తం మీద తాగునీరు కూడా కలుషితం కావడము ఈ కారణాల వల్లే డయరియా ప్రబలుతోందంటూ వైద్యులు అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే అభివృద్ధి ఈ అటు సైడ్ ఎక్కడైతే దుస్థితి ఉందనేసి, ఆ అభివృద్ధి లేకపోవడం వలన దుస్థితి ఉందనేసి చెప్పడం జరుగుతోంది. ఎవరైతే వైసీపీ నాయకులు అంటే గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ పట్టించుకోకపోవడంతోనే గ్రామాల్లో ఎక్కడికక్కడ అంటే గత ప్రభుత్వం వరకు పూర్తిగా ఏర్పడిందనేసి వారు రైట్ అక్కడ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బొత్స లాంటి వారు కీలక నేతలు ఉన్నారు. సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతున్నటువంటి పరిస్థితి, మొన్న ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత కూడా ప్రత్యేకంగా తన సొంత నిధుల నుంచి కొంత అమౌంట్ ఇచ్చినటువంటి పరిస్థితి, 1 లక్ష రూపాయలు ప్రకటించారు ఆయన. సో ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ రోజు కూడా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుందో ఆరోపణలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే మీరు అన్నట్లు ఎక్కడికెళ్ళా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంటే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతిదీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పే ప్రయత్నం చేస్తుందని టీడీపీ పదే పదే ఆరోపిస్తుంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రకటన చేయబోతున్నారు మీడియా ముఖంగా అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే టీడీపీని ఏదైతే టీడీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఈ జగన్ పర్యటన సాగుతుంది, టీడీపీనే ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ దూషిస్తూ అసలు ప్రభుత్వం చేతగానితనం అనేది దాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేసే టీడీపీ నాయకులు నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఏదైతే గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారు అంటే పంచాయతీలకు ఏం చేశారు అన్నదే ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తోంది, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే వైసీపీ పాలనలో పూర్తిగా పంచాయతీలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా గాలికి వదిలేశారు అని ఎవరైతే టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే గతంలో టీడీపీ హయాంలో గ్రామంలో మంచినీటి పరీక్షలు నిర్వహించారు, డయేరియా కానీ ఇతర వ్యాధులు ప్రబలకుండా ఎప్పుడైతే గత టీడీపీ ప్రభుత్వంలో తాము గ్రామాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వచ్చినా కూడా అంటే గడిచిన 5 నెలల్లో కూడా దాదాపుగా ప్రత్యేకంగా గ్రామాలపైనే గ్రామాలపైనే ఫోకస్ చేశాము, పంచాయతీ నిధులు కూడా అవసరమైన చోట్ల తాము ఇస్తున్నామన్నట్టుగా టీడీపీ ప్రభుత్వం అయితే చెప్తోంది. కానీ దీన్ని కార్నర్గా చేస్తూ మాత్రమే వైసీపీ రాజకీయాలు చేస్తుందంటూ టీడీపీ నాయకులు మండిపడుతున్న ఇంకొక విషయం అంటే టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి ప్రధానంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా సొమ్ములు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు కొంత ఇవ్వచ్చు కదా నష్టపోయినటువంటి వారికి అని చెప్పినటువంటి పరిస్థితి. మొన్న వరదల సాయంలో కూడా ఆయన ఏదైతే 1 కోటి రూపాయలు ప్రకటించారో తర్వాత ఇవ్వలేదన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇక్కడ ఏమైనా బాధితులకి అలాంటి ఒక నష్టపరిహారాన్ని ఆయన తరఫు నుంచి వైసీపీ పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో ప్రధానంగా ఆయన పర్యటనలో అక్కడ స్థానికంగా ఉండే బొత్స లాంటి నేతలు పాల్గొనే అవకాశం ఉందా? సో ఎవరెవరు పాల్గొంటారు, మనకి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఈయన కలిసి వెళ్లే అవకాశం ఉంది, అక్కడ పర్యటించే అవకాశం అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే డయేరియా బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడ పరిస్థితుల దృష్ట్యా అక్కడ పరిస్థితుల ఏం అవసరమవుతాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాతే దీనిపైన వైఎస్ జగన్ అయితే కొంత ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతోంది. అయితే ఎక్కడైతే ఈ భూగర్భ జలాలు కలుషితమయ్యి డయేరియాకు కారణమని ఏదైతే నివేదికలు అయితే అధికారులు చెప్పడంతో దానిపైన కొంత దృష్టి పెట్టి అసలు దీన్ని ఎలా చేయాలి ఏంటి అంటే బాధితులతో మాట్లాడితే కానీ పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన వచ్చే పరిస్థితి అయితే కనపడటం లేదు. అందుకే బాధితుల్ని కలిసిన తర్వాతనే జగన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది దీనిపైన. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల్ని పరామర్శించారు, గత ప్రభుత్వం వైఫల్యమని ఎవరైతే డిప్యూటీ సీఎం తేల్చారు. అయితే ఇప్పుడు కొత్తగా వైఎస్ జగన్ వెళ్ళి అక్కడ ఏం చేస్తారు అన్నదే ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 5 ఏళ్లలో పంచాయతీలను పూర్తిగా పక్కన పెట్టేశారు, నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వకపోవడం అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడడానికి గత వైసీపీ
ఈ ప్రభుత్వ వైఫల్యమే అన్నట్లుగా టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే జనసేన నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. రైట్, అక్కడ బాధితుల పరామర్శ పూర్తి స్థాయిలో రాజకీయం కాబోతుందా ఏం కాబోతుందో చూడాల్సిన అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉత్తరాంధ్ర నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రకటన చేయబోతున్నారు, సో 11 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఏ స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా కొంతవరకు ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హేమంత్.